న్యాయ వ్యవస్థలో న్యాయం జీవితకాలం ఆలస్యం అంటే ఇదేనేమో. సకాలంలో న్యాయం అందించబడకపోతే అది పూర్తిగా న్యాయం చేయనట్లే. ఎందుకంటే న్యాయం జరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటే బాధితుడికి నిజమైన న్యాయం జరగనట్లే. న్యాయం జీవితకాలం ఆలస్యం జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తల్లి మరణం కేసులో నిందితుడిగా యావజ్జీవ శిక్ష విధించబడి జైలులో శిక్ష అనుభవిస్తూ 6 ఏళ్ల క్రితమే మృతి చెందిన బాధితుణ్ణి తాజాగా హైకోర్టు నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఒకవైపు తల్లి చనిపోయిన బాధలో ఉంటే కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. నేర శిక్షా స్మృతి 161 ప్రకారం నేరాంగీకార పత్రం ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. పెరల్తో స్వేచ్ఛాగాలు పీలుద్దామనుకున్న ఆ బాధితుడి గుండె సరిగ్గా బయటికి రావడానికి ఒక్కరోజు ముందే ఆగిపోయింది. ఆయన చనిపోయిన 6 ఏళ్ల తర్వాత హైకోర్టు అతన్ని నిర్దోషి అని తేల్చింది. హృదయాన్ని కలిచివేసే ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన గుండెల్లి ఎల్లవ్వ 2013 ఫిబ్రవరి 1న తన ఇంటి పక్కనే ఉన్న సీతాఫలం చెట్టుకు టవల్తో ఉరేసుకుని చనిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎల్లవ్వ మృతిని హత్యగా భావించారు. ఆమె కుమారుడు పోసయ్యపై అనుమానంతో అరెస్ట్ చేశారు. ఎల్లవ్వ అనారోగ్యంతో బాధపడ్డం చూడలేక పోసయ్య ఆమెను టవల్తో గొంతు నులిమి హత్య చేసి సీతాఫలం చెట్టుకు వేలాడదీశాడని పోలీసులు అభియోగాలు మోపారు. 2015 జనవరి 12న సిద్దిపేట జిల్లా 6 అదనపు సెషన్స్ కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013లో మా పెద్దమ్మ చనిపోయింది. చనిపోతే మా పెద్దనాయన కొడుకు అయినటువంటి వాళ్ళ కొడుకు పోచయ్య అంటేనే హత్య చేసిండని ఇక్కడ ఊరు వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు ఆయన మీద అభియోగం మోపి 2013లో అరెస్ట్ చేసి తీసుకెళ్లి 2015లో ఏమైంది ఆయనకు శిక్ష పడ్డా, యావజ్జీవ శిక్ష. అయితే చర్రపల్లి జైల్లో ఆయన 2018 ఆగస్టు 16 నాడు చనిపోయాడు, హార్ట్అటాక్ వచ్చి. అప్పుడే అంతకంటే ముందే మేము హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసినాము. ఆ తీర్పు ఇప్పుడు 11 సంవత్సరాల వరకు నిర్దోషిగా విడుదలయ్యాడు. కాకపోతే ఆయన 2018లోనే చనిపోయాడు. ఇట్లాంటి తీర్పులు లేట్ అవ్వడం వలన అనేక మంది జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. తొందరగా న్యాయస్థానాలు కానీ న్యాయ వ్యవస్థ ప్రక్షాళన చేసి ఇది తీర్పులు తొందరగా చేస్తే కొంతమందికైనా నిర్దోషులకు శిక్షలు తగ్గుతాయని నేను తెలియజేస్తున్నా. ఇలాంటిది ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు నిర్దోషిగా విడుదలైన తీర్పు వచ్చినప్పుడు కాకపోతే ఆయన లేనందుకు మేము చింతిస్తున్నాము. కానీ ఇప్పుడు సంతోషం ఉన్నా కానీ అది కాకపోతే ఆయన లేడు, చనిపోయిండు కాబట్టి బాధగా ఉంది. ఇట్లాంటి తీర్పులు లేట్ అయినా కానీ వచ్చినందుకు సంతోషం ఉన్నా కానీ కొంచెం మనిషి కోల్పోవడం వలన, కుటుంబాన్ని పెద్ద దిక్కే కోల్పోవడం వలన, మా వదినే హైదరాబాద్ అలా బిడ్డ దగ్గర ఇంకో కొడుకు దగ్గర ఉంటుంది, మనిషికొక్క దగ్గర బతుకుతున్నారు, వాళ్ళకి అట్లాంటి కుటుంబాలు బలి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ తీర్పును సవాల్ చేస్తూ పోసయ్య 2015లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆలస్యం కావడంతో 2018లో పెరోల్కు దరఖాస్తు చేసుకున్నాడు. పెరోల్ రావడంతో 2018 ఆగస్టు 15న విడుదలవ్వాల్సి ఉండగా ఒక్కరోజు ముందే చర్లపల్లి జైల్లో మృతి చెందాడు. గుండెపోటు కారణంగా అతను మృతి చెందినట్లు జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 16 ఆగస్టున పోసయ్యకు అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా పోసయ్య అప్పీల్ పిటిషన్పై హైకోర్టు తాజాగా తుది తీర్పునిచ్చింది. 2013లో మా బాపమ్మ చనిపోయింది. ఆ తర్వాత మా బాపుకు శిక్ష పడింది. చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉంటుండే 2015లో హార్ట్అటాక్తో చనిపోయిండు. ఆయన చనిపోయాక 5 సంవత్సరాలకు హైకోర్టు తీర్పిచ్చింది. అటువంటి అన్యాయం జరగకుండా చూడాలని. కోర్టు అంటే మాకు నమ్మకం ఉంది, కోర్టుపై మాకు నమ్మకం ఉంది. అయినా మాకు ఇటువంటిది రావడం మాకు సంతోషకరంగా, కొంచెం బాధగా ఉంది. మనిషి లేకపోవడం మాకు చాలా బాధాకరంగా. మా బాబు ఉంటే ఎంతో మంచిగా ఉండు. మేము పెద్ద దిక్కును కోల్పోయినాం. మేము మా కుటుంబం రోడ్డున పడ్డది మాకు చాలా బాధాకరంగా. మనిషి ఉన్నప్పుడు తీర్పు వస్తే మాకు సంతోషంగా ఉండు, కానీ పోయిన తర్వాత తీర్పు రావడం మాకు చాలా బాధాకరం. మా కుటుంబం చాలా బాధాకరంగా ఉన్నది. కావాలని మా పోలీసు వారు ఇలా చేయడం చాలా బాధాకరమైన విషయం. పోసయ్యే హత్య చేశాడు అనడానికి సరైన ఆధారాలను పోలీసులు సమర్పించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం నిందితుడు పోలీసులు ఎదుట సిఆర్పిసి 161 కింద ఇచ్చిన స్టేట్మెంట్, నేరాంగీకార పత్రం నేర నిర్ధారణకు సరిపోదని తేల్చి చెప్పింది.
పోస్ట్ మార్టం నివేదిక కూడా అది హత్య ఆత్మహత్య అన్నదాన్ని తేల్చలేదని, రెండింటిలో ఏదైనా కావచ్చనే సంశయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. సాక్ష్యాధారాలు లేనందున పోసేయును నిర్దోషిగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పు పట్ల పోసయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే నిర్దోషైన పోసయ్య ఇప్పుడు తమ మధ్యలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు.